కాదు కాదు అది నువ్వు తీసుకున్నావు అనుకో, నీకు తెలదుగా నేను దాన్ని డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి వెళ్ళిపోయాను వాడి చెక్ చేసి వెళ్ళాను. ఇప్పుడు ఇంకా ప్రసాదమైనా అది నీ చొక్కా ప్రసాదమేనా? బాను బాను సన్నాఫ్ వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు గారు సన్నాఫ్ సుబ్బారావు గారు, బాను సన్నాఫ్ లక్ష్మి గారు. సరే ఇప్పుడు అమ్మకి బొట్టెట్టుకోదు అంతేగా. ఎన్నాళ్ళయింది ఇందులోకి వెళ్ళి? ఇలా అడిగితే వీడు పెద్ద అబద్ధం చెప్పాడు. ఏంటిది? ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అంటాడు వీడు. మరి ఈ కితకథలు ఎలా వస్తాయి? పోనీ బాప్టిజం తీసుకున్నారు పోనీ. ఎవరు? ఏం పేరు బాప్టిజం వేయించక? ఎక్కడ అనుకుంటున్నావు? నేను చెప్తానుగా, చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. బతకమని అలా అని ఇమ్మానియల్ అని చెప్పి ఆధార్ కార్డులో పెట్టుకుని అవుద్దా? సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని పెట్టుకుని బతకమను అవుద్దా? ఎందుకు నాన్న ధైర్యంగా నేను చూడు. దయని మీ నాన్న పేరు ఏం చెప్పు? శ్రీధర్. శ్రీధర్. మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరమ్మా చెప్తా. మా నాన్న పేరు చెప్తాను, ధైర్యంగా చెప్తా. మేమంతా సర్టిఫికెట్లో హిందువా కదా? హిందువు. హిందువా కదా? వీడు ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? వీడు ఏం చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి మేం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాడు. కాదు కదా, ఇతను ఒకటి కాదు చెప్పేది. ఇక్కడ 199 గొర్రెలు ఇవే. రాముడు పుట్టిన దేశంలో పుట్టాం, రాముడు ఉన్నాడు అనడానికి ఒక ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరిని పూజ చేస్తున్నారు? వీళ్ళు ఎవరున్నానా మీకు పూజ చేసేది? జీసస్. మరి యెహోవా ఎవరు? యెహోవా ఎవరు తెలదు. వీడికి ఏం తెలదు. పోనీ మేరీ ఎవరు తెలదు. నేను ఒకరిని అడిగాను, ఒక కుర్రో నీలంటోని, ముగ్గురు వేరు కాదండి, ముగ్గురిని మిక్సీలో వేసుకొట్టే ముగ్గురు ఒకటే త్రియేక దేవుడు అంటాడు వాడు. ఇప్పుడు మాది వీళ్ళు ఇలా పాయింట్ ఏంటి? మామూలుగా మనని ఏం చెప్తుంటారు వీళ్ళు? మీకు అంతమంది దేవుళ్ళు ఉన్నారు, మాకు ఒకే ఒక్కడు ఉన్నాడు, ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఉంటాడు, సృష్టికర్త అంటారు. మరి మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడేమో ఆ రామాలయం ముందు చర్చి కట్టారు, దాని మీద ఏం రాశారు? సృష్టికర్త యేసు అని రాశారు. మరి పాత నిబంధనలు ఏం రాశారు? అంటే నీకు తెలదు అనుకో, నువ్వు ఇక స్కూల్ బాయ్వి, ఏమన్నా ఇక లలీపప్ బ్యాచ్, నీకు తెలదు. బైబిల్లో నువ్వేం చదవలేదుగా? బైబిల్లో చాలా స్పష్టంగా ఏం రాశారు? నాకంటే ముందు కానీ నా తర్వాత కానీ ఇంకెవడు ఇంకో దేవుడు లేడు అని రాడు. ఎవరు? యెహోవా. ఇంకెవడనో వస్తే ఇంకో పార్టీ, అలా ఇంకోటి రానివ్వనని చెప్పాడు. ఓ క్లారిటీ ఉందా అందులో? ఓ ప్యూరిటీ ఉందా? ఓ ష్యూరిటీ ఉందా? ఇప్పుడు క్రైస్తవులని చెప్పుకుంటారు, అలా బతకలేరు, క్రైస్తవ పేరుతో బతకలేరు. ఈ పిల్లోడిని పాడు చేయడమేగా. పోనీ మీ నాన్నగారు ఏమైనా రామాయణం చదివారా? చదవలే. పోనీ వెంకటేశ్వరరావు పేరు పెట్టినందుకు ఎప్పుడన్నా వెంకటాచలమాచ్యం చదివారా? పోనీ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? తిరుపతి వెళ్తేనే పుట్టుంటారు, అందుకే పెట్టుంటారా పేరు అనుకో. మీ తాతగారి టైంలో గొర్రె కాటేసి ఉంటుంది. కానీ నేను వాట్ మై రిక్వెస్ట్, డోంట్ బికమ్ ఫుల్. ఏదో మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు కాదు. థింక్ యువర్ సెల్ఫ్, రీడ్ ఫస్ట్. బైబిల్ చదువు, బైబిల్ చదువు. బైబిల్ చదవట్లేదు, చదువు అంటున్నా. క్రిస్టియానిటీ ఈజ్ ఏ వైరస్, బైబిల్ ఇస్ ద వ్యాక్సిన్. చదువు. నీకేమన్నా ఫోన్ చేసిద్దామంటే నెంబర్ ఇస్తా. వద్దండి, నేను చిన్నపిల్లని అంత సత్తా లేదంటే వద్దు. ఎప్పుడైనా మనం ఎక్కడోళ్ళకే పుట్టాం, అది గుర్తుపెట్టుకో. ఫోన్ చేయొచ్చు నాకు, కుడిచేయి. ఏమరి కితకితలు? గుడ్ బాయ్. గుడ్ బాయ్ కాదు రాయ్, ఏమన్నానా? గుడ్ బాయ్. అయ్యో అయ్యో, అసలు నెంబర్ ఇస్తానదే మీకు, మధ్యలో వీడు వెళ్ళిపోతుందండి. నాన్న మళ్ళీ ఫోన్ చేయ నాకు. అమ్మ ఏదో రొయ్యల విషయం చెప్తాను. చేప చెరువ, రొయ్యల చెరువ. నేను మాట్లాడతా. నాన్నలో బాను బాను బిస్కెట్. నాన్న మనం ఎక్కడోళ్ళకి పుట్టాం రాయ్? మనకి రామాయణానికి సంబంధం ఉంది, మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఉంది, మనకి మహాభారతానికి భగవద్గీతకి సంబంధం ఉంది, అవి ఉన్నాయనడానికి రుజువు ఉంది. ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యే మేము క్రిస్టియన్స్ అని ఫీల్ అయ్యే నువ్వు లేదు లేరా? అందుకేంతసేపు మాట్లాడుతున్నావు, అందుకేంతసేపు మాట్లాడు. నువ్వు మంచోడు కాబట్టి నా బాధ. నువ్వు చెడ్డదవైతే లే అందులో, నువ్వు మంచోడు, అది ప్రాబ్లం. మంచోళ్ళు చెడిపోకూడదుగా. అని బీటెక్ చదివే పిల్లోడు మూర్ఖుడులో అయితే ఇంకా వచ్చే తరం పరిస్థితి ఏంటి? నువ్వేమన్నా మాట్లాడండి, నాకు తిట్టాలన్నా కూడా నాకు ఫోన్ చేయి. ఐ డోంట్ మే అదేమైందా? ఐఎమ్ యువర్ అంకుల్, యూ కెన్ బ్రేక్ పెంకుల్. బాను బాను అన్న, మా ఫ్రెండు నా